కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం తమ కార్యాలయంలో స్వయం సహాయక గ్రూపులతో ఏపీఎం వెంకటేశ్వర్లు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుణాలు తీసుకున్న డ్వాక్రా గ్రూప్ సభ్యుల నుండి బయోమెట్రిక్ తీసుకుని అలాగే తీసుకున్న రుణాలకు సంబంధించి నగదు వారికి జమ అయినప్పుడు కూడా బయోమెట్రిక్ తీసుకోవాలని ఆయన అన్నారు. ప్రతి ప్రశ్నకు మన దగ్గర సమాధానం రెడీగా ఉండాలి. అన్ని కూడా పెట్టుకోండి. ఎందుకంటే అకస్మాత్తుగా వస్తున్నారు చెప్పరు. ప్రతి బుధవారం ఏదో ఒక విలేజ్ అనేది ఇన్స్పెక్ట్ చేస్తారని నిన్న చెప్పానండి కార్యక్రమ మీటింగ్లో. ఖచ్చితంగా మన దగ్గర పూర్తిస్థాయి సమాచారం ఉండాలా, సమస్యల పట్ల అవగాహన కలిగి ఉండాలా, పరిష్కారం కాని సమస్యలకు సమాధానం మన దగ్గర ఉంటుంది. ఎవరికి ఏ సమస్య ఉండాలనేది మనం ముందే నోట్ చేసుకొని అడగకపోయినా అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే ఉదాహరణకు ఇప్పుడు పాల వడ్డీ సున్నా వడ్డీలు జగన్ తోడు అందరూ ఇవ్వండి, కానీ చాలా మంది ప్రతి ఊరి వడ్డీనే రాలేదు అంటున్నారు. వాళ్ళు ఎక్కడ పాస్ పుస్తకాలు మనం వాళ్ళకు పుస్తకాలు చూపించలేదు అంతే కదా. బ్యాంక్ లింకేజ్ కానీ శ్రీనిధి సిఎఫ్ ఉన్నతి ఈ లోన్లన్నీ కూడా ప్రభుత్వము ప్రతి పొదుపు సంఘ సభ్యురాలకు కూడా బయోమెట్రిక్ ద్వారా లోన్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. కావున మనం ఇచ్చే సభ్యురాలకి ఏ లోన్ అయినా కానీ బయోమెట్రిక్ వేసి లోన్ ఇవ్వాల్సి వస్తుంది. అలాగే వాళ్లకు చేరిందా లేదా అనే విషయం కూడా బయోమెట్రిక్ ద్వారానే చేరించలేదన మాకు ఫలాని అమౌంట్ ఇంత ఫలాని కార్యక్రమం కోసము మాకు చేరిందనే ఉద్దేశంతో ఈ బయోమెట్రిక్ ద్వారా ప్రభుత్వము ఇచ్చే లోన్లన్నీ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దీని గురించి ఈరోజు మనము గ్రామ సమాఖ్యల కార్యకర్తలతో ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది.